పేదల పక్షాన కష్టపడే జగన్ జోలికి వచ్చే పెత్తందారుల సంగతి తేల్చేందుకు పేద వర్గాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రజల మద్దతుతో 20 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉంటారనడం శిలాశాసనమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. కృష్ణా జిల్లా స్థాయిలో పామరులో నిర్వహించిన 4వ విడత కృష్ణా జిల్లా స్థాయి అమ్మఒడి నగదు బదిలీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబులతో కలిసి మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1,29,533 మంది అమ్మఒడి లబ్ధిదారులకు 194 కోట్లు 29,95,000 చెక్కును మంత్రి రమేష్ ఆవిష్కరించారు. రోడ్ల వెంబడి తిరిగే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు మనసున్న జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామనడం పిచ్చివాగుడు వాగుతున్నారన్నారు. పనిచేసే జగనన్న ప్రభుత్వంలోనే ప్రజలకు కావలసినవన్నీ జరుగుతాయని అన్నారు. కృష్ణా జిల్లా కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నిర్వహించుకునే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ నిర్వహించుకోవడం ఆ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు ఎప్పుడు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించే మా అన్న జోగి రమేష్ గారికి సుస్వాగతం పలుకుతూ, అదేవిధంగా కలెక్టర్గా వచ్చి అనతి కాలంలోనే ప్రజల సమస్యలను తెలుసుకుని, ముఖ్యంగా పేదవాళ్ళకి ఎటువంటి కష్టం ఉంటుందో ఆ కష్టాలన్నీ కూడా తెలుసుకుని ఈ జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి జిల్లా కలెక్టర్ రాజబాబు గారికి స్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాకు ఎప్పుడు అండగా ఉండి మన పక్క నియోజకవర్గ శాసనసభ్యులు, మన నియోజకవర్గ అల్లుడైన ఆయన ఎప్పుడు నేను ఈ కార్యక్రమానికి పిలిచినా కానీ ఎప్పుడు కూడా వచ్చి నన్ను వెన్ను తట్టి మొదటి నుంచి ప్రోత్సహించే నాకు అత్యంత సన్నిహితులు శాసనసభ్యులు రమేష్ బాబు గారికి నా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ఆలోచన బాధ్యతగా పెద్దవాడు, చదువుకున్నవాడు, సమాజంలో ఏం జరుగుతాము, ఇన్ని డబ్బులు ఏ విధంగా తీసుకొస్తామన్నాడు అంతకుముందు కూడా ప్రభుత్వాలు నాయకత. ఈరోజు మనం మన కాలం మీద నిలబడగలుగుతాము. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, లేదని చెప్పేసి అంటున్నా. గ్రామాల్లో తిన్నప్పుడు రమేష్ అన్న అడుగుతారు, నన్ను అడుగుతారు, నన్ను అడుగుతారు. రోడ్డు లేదు కదండి, డ్రైవ్ డెఫినెట్గా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. చేసేవాడిని అడుగుతాడు, అమ్మని అన్నం పెట్టకూడదు. 100 రూపాయలు మరలా రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏదైనా సరే పనిచేసే జగనన్న ప్రభుత్వంలోనే మరలా అన్నీ కూడా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా బాగు చేస్తామని చెప్పేసి మేము అందరం కూడా మాట ఇస్తా ఉన్నాం. మొన్న మధ్యనే మనం చూసాం మచిలీపట్నం పోరు, అందరూ ఒక అమ్మ అన్న కొబ్బరికాయ కొట్టాను, కొబ్బరికాయ కొట్టానని ఓటే చెప్పాడు. చాలామంది వచ్చి కొబ్బరికాయలు కొట్టారులే, మేము కొబ్బరికాయలు గురుగా కొట్టను, శిలాపలకాయలు తాగను, పని స్టార్ట్ చేస్తేనే వస్తా, పని స్టార్ట్ చేయడం కోసమే వస్తా.